దీపం ఎప్పుడు పైకే ఎందుకు వెలుగుతుంది? వెంటిలేటర్స్ రూమ్కి పైన ఉండటానికి కారణం ఏంటి? కింద ఉండొచ్చు కదా. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. దీపం పైకే ఎందుకు వెలుగుతుందో తెలుసుకోవాలంటే మనం ఫిజిక్స్లోకి వెళ్ళాలి. భయపడకండి, నేను మీకు అర్థమయ్యేలా చెప్తా. డెన్సిటీని తెలుగులో సాంద్రత అని అంటారు. డెన్సిటీని మాస్ బై వాల్యూమ్గా డిఫైన్ చేస్తారు. ఒకే వాల్యూమ్ ఉన్న రెండు బ్యాగ్స్ తీసుకుందాం. ఒక బ్యాగ్లో గోల్డ్ వేద్దాం, మరో బ్యాగ్లో చాక్లెట్స్ వేద్దాం. రెండు బ్యాగ్స్ ఈక్వల్గా ఫిల్ చేద్దాం. ఇప్పుడు రెండు బ్యాగ్స్ బరువు చూస్తే ఏది బరువు ఎక్కువ వస్తుంది? అబ్సల్యూట్లీ గోల్డెన్ బ్యాగ్ కదా. టూ బ్యాగ్స్ని ఈక్వల్గా ఫిల్ చేసాం కదా, మరి ఈ గోల్డెన్ బ్యాగే ఎందుకు వెయిట్ ఎక్కువ వచ్చింది? ఎందుకంటే చాక్లెట్తో పోలిస్తే గోల్డ్కి డెన్సిటీ ఎక్కువ. డెన్సిటీ అంటే ఏమీ కాదు, బరువు ఎక్కువ. అందుకే గోల్డ్ బ్యాగ్ ఎక్కువ వెయిట్ వచ్చింది చాక్లెట్ బ్యాగ్తో పోలిస్తే. దీపం వెలుగుతుంది అంటే వేడిగాలి వల్ల. వేడిగాలికి డెన్సిటీ తక్కువగా ఉంటుంది, చల్లగాలికి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. వేడిగాలికి డెన్సిటీ తక్కువ, అందువల్ల ఈ వేడిగాలి ఎప్పుడూ పైకే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో దీపం కూడా ఎప్పుడూ పైకే వెలుగుతుంది. అలాగే వెంటిలేటర్స్ కూడా పనిచేస్తాయి. రూమ్లో ఉన్న వేడిగాలి బరువు తక్కువగా ఉండడం వల్ల పైకి వెళ్ళిపోతుంది. పైన ఉన్న వెంటిలేటర్స్ ద్వారా వేడిగాలి బయటికి వెళ్ళిపోతుంది. అలా వేడిగాలి బయటికి వెళ్ళిపోవడం వల్ల రూమ్ చల్లగా ఉంటుంది. ఇన్ కేస్ వెంటిలేటర్స్ పైన ఉండవలసినవి క్రింద ఉంటే వేడిగాలి బయటికి వెళ్ళలేదు, అందువల్ల రూమ్ హీట్ అయిపోతుంది. అందుకే వెంటిలేటర్స్ పైన పెడతారు. చూసారా, చిన్న వెంటిలేటర్సే కదా అని అనుకుంటాం. ఎంత ఉపయోగం ఉందో అర్థమైందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.